భగవంతుడు అనుష్కను సృష్టించేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ వెండితెర కోసమే సృష్టించారు. కానీ అలా వెండితెర కోసం సృష్టించారు అన్నటువంటి విషయాన్ని పూరి జగన్నాథ్ గారు గుర్తించకుండా ఉండుంటే, సూపర్ సినిమాలో పెట్టకుండా ఉండుంటే ఏమై ఉండేది అసలు? అమ్మో, అందుకనే ఇప్పుడు పూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అప్ యువర్ వర్డ్స్. సూపర్ అండి మీరు అసలు, అంతే సూపర్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకా ఆవిడ సూపర్ అంతే. ముందు ఈ బంగారు తల్లి నాకు ఎలా దొరికిందో చెప్తా. సూపర్ సినిమా కోసం, హీరోయిన్ కోసం బాంబే ఇల్లా, అక్కడ ఈ నివాస్ ఒక అమ్మాయి ఉంది, పంపిస్తున్నాను చూడని చెప్పాను. సీ ప్రిన్సెస్ హోటల్లో ఉంటే లాబీలో వెయిట్ చేస్తున్నాను, వచ్చింది ఒక అమ్మాయి, చూడడానికి చాలా బాగుంది, మంచి హైటు. ఏం పేరు నీ పేరు అంటే స్వీటీ అంది. కూర్చోండి అని కూర్చును. మీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగా. ఇలా నవ్వుకుంటూ పర్సుల్లోంచి లైల ఎత్తికి, స్టాంప్ బిల్ ఉంటాయి కదా దానికంటే చిన్నది, ఆధార్ కార్డు కోసం దాచుకున్న ఫోటో చూపించింది. నాకు అర్థమైపోయింది ఈ సినిమా పక్షి కాదు అని. ఫోటోలు ఇవి కాదు, ఫోటోషూట్ ఏం చేయలేదా అంటే అలాంటిది ఏం లేదండి. యాక్టింగ్ వచ్చా అని అడిగా. తెలియదు ఉంది, తెలియదు అంటే చేయగలవా చేయలేవా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు, చేస్తారా లేదు తెలియదు. డాన్స్ అంటే డాన్స్ కూడా తెలియదు, వేస్తే స్టెప్ వేయచ్చు వేయకపోవచ్చు. అమ్మ బంపర్ ఆఫర్లు ఇస్తుంది పిల్లలనుకున్నా, పిల్లేమో చూడడానికి బాగుంది. మావిడ హోటల్ పైన రూమ్లో ఉంటే ఫోన్ చేశా, ఇప్పుడు లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయిని కలిసా అన్నా. మీకు అందరు అమ్మాయిలు నచ్చేస్తుంటారు, నేను వచ్చి చూసి చెప్తా అని కిందకి వచ్చింది. సార్ నమస్కారం సార్. సో మావాడు వచ్చి స్వీట్ ఏం చూడగానే, అబ్బా ఎంత హైట్ ఉంది, ఒడ్డు పొడుగు ఎంత బాగుంది, అమ్మాయి చాలా బాగుంది, సినిమాలో పెట్టేద్దాం. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు స్వీటీ అంటే, నేను యోగా టీచర్ అని చెప్పాను. సరే అయితే ఒక 6 నెలలు మాతో అలా హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం, ఏదైనా పని అయితే అవుతుంది, లేదంటే మనం యోగా జాబ్ ఎలాగో ఇక్కడికి వచ్చేసి. అప్పుడు అన్నపూర్ణశ్రీడకి తీసుకొచ్చాం. నాగార్జున గారు ఎలా చూడగానే ఆయన చాలా బాగుంది అమ్మాయిని, సరే అమ్మాయిని ఆడిషన్ చేద్దామంటే ఆడిషన్ ఏం అక్కర్లేదు పెట్టద్దాం అన్నాడు. ఆ అమ్మాయి నాకు అన్ని తెలుదు తెలుదు అంటుంది సార్, అది వచ్చిన టెన్షన్ ఉంది నాకు, సరదాగా ఫోటోలన్నీ తీద్దాం అన్నా. సరే అని ఫోటోలు తీయడానికి మేకప్ ప్రయోగాడు గుర్తున్నాడు వాడిని, వాడి దగ్గర తీసుకెళ్తే వాడు, సార్ బొంబాయి సార్ పిల్ల అని అడిగాడు. అవునరా కొద్ది మేకప్ చేయను. వాడు స్వీటీ మొహంలో పట్టుకొని, ఈ మొహం ఏంటండి ఎక్కడున్నారు ఉంది, ఇక్కడి నుంచి అంతవరకు మేకప్ వేయాలా అని అడిగాడు. వాడు పుట్టినా కొడుకు ఈ అమ్మాయి కదా రైట్ ఉండడా అంటే, నేను చెప్పా అమ్మాయి బెంగళూరు రా, తెలుగు తెలిసినా తెలుసేమో మనకు తెలీదు, నువ్వు ఎదవవాగడు వాగొద్దు అని చెప్పా. వాడికి డౌట్ వచ్చి, అమ్మ నేను ఏమన్నా మీకు అర్థమైందా అన్నాడు. ఈ అమ్మాయి తలుపుంది, తలుపితే వాడు నేను తెలియక వాగాను ఈ విషయం నాగార్జున గారు చెప్పగలిగాడు. ఆ తర్వాత ఫోటోలు తీసాం. ఆ తర్వాత అనుపమశ్రీనే వినోద్ బాల దగ్గర తన యాక్టింగ్ నేర్చుకుంది, హీలియస్ జిమ్లో వెళ్ళి బెంజీలో తీసి, సో ఫిట్ డాన్స్ అవి నేర్చుకొని, సో సూపర్ ఎనర్జీతో సూపర్ ఫిల్మ్లో ఒకటి సినిమా స్టార్ట్ అయింది. నాగార్జున గారు మీ పేరు ఏం పేరు అని అడిగారు, స్వీటీ కాదు ఒరిజినల్ పేరు ఏంటండి?
స్వీటీ అని నేను అని పాస్పోర్ట్ చూపించింది. స్వీటీ అని ఉంది అందులో. అదేంటి ఇంట్లో పేరు పెట్టలేదా, నీకు నేను బిడ్డ తీసేదేమో అనుకున్నాం మేము. అంటే నాకు ఇదే పేరు అని చెప్పింది. నాగేజ్ గారు అన్నారు అలా కాదు, సినిమాకి ఏదో మంచి పేరు ఉండాలి, సో ఏదన్నా పేరు కోసం ట్రై చేద్దాం అని చాలా పేర్లు రాసుకొని ఈ పిల్లకి ఏం పేరు పెడదాం. ఒకసారి అప్పుడు సందీప్ చౌత స్టూడియోకి మిలమిల సాంగ్ పాడడానికి ఛానల్ వి నుంచి ఒక గర్ల్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనుష్క. అమ్మాయి నీ పేరు ఏంటంటే అనుష్క. నాకు ఈ వెంటనే అనుష్క మన పేర్ల కోసం ఎదుగుతున్నాం అప్పుడే. సో తనకి చెప్పా అనుష్క ఈ పేరు ఎలా ఉంది, ఆ పిల్లల అమ్మాయి పేరు అంటే జగ్గుదాది ఇది బాగానే ఉందా, ఒకసారి నాగేశ్ గారు కూడా అడుగుతుంది. నాగేశ్ గారు అయితే ఇలాంటి పేరు ఎక్కడా లేదు హీరోయిన్కి, మనం పెట్టేయచ్చు అన్నారని. ఈ అమ్మాయి ఏమో రెండు రోజులు మాకు ఎక్సైజ్ ఇచ్చింది. జగ్గుదాది ఊరిని పిలుస్తుండండి, అది ఎలా ఉంటుందో ఫీల్ అవుతాను. సో రోజు మేము గుడ్ మార్నింగ్ అనుష్క, హాయ్ అనుష్క కమ్ హియర్, ఇప్పుడు రెండు రోజులు ఎక్సర్సైజ్ మాకు చేస్తే చాలా బాగుంది అని. సో అలా అనుష్క నామకరణం అయ్యి సో సూపర్తో స్టార్ట్ అయ్యి నిశ్శబ్దం 15 రాకింగ్ లవ్ యూ హ్యాట్స్ ఆఫ్. అమ్మ ఇందాక ఏవి చూసా హీరోలు ఏవి కంటే చాలా బాగుంది, నాకు గూజ్ బంప్స్ వచ్చినట్టు. అందరూ చెప్పారు అనుష్క మంచిది మంచిది, నిజంగా మంచిది. అనుష్క దగ్గర చాలా నేర్చుకోవాలి. రవితేజ చార్మి నేను అనుష్కని అమ్మ అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్ళ దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, ఆడని కావాలి కదా. ఎందుకంటే మేము అందరం ఇందులో కొన్ని లక్షణాలన్నీ మాకు రావాలి బాబు. చాలా మంచితనం, చాలా తెలివితేటలు అన్నీ కలిసి ఒక కాంబినేషన్ ఇది. అండ్ లవ్ యూ అండ్ నిశ్శబ్దం సినిమా హేమంత్ మధుకర్ నా బడీ. సో ఆయన చేసిన సినిమా విశ్వప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. నేను సినిమా ఆల్రెడీ చూశాను, నేను బ్యాక్గ్రౌండ్ స్కూల్ లేకుండా రా చూశాను. ఇట్స్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్. అండ్ అందులో తన రోల్ మూవ రోల్ ఏదో సైన్ లాంగ్వేజ్ మాట్లాడింది, నిజంగా మూగదేమో అని నా డౌట్ వచ్చింది. నేర్చుకుంది ఈ అమ్మాయి తెల్దు తెల్దు అని నేర్చుకునే రకం. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లవ్ యూ అనుష్క, సూపర్ సూపర్ లేడీస్ స్టార్. థ్యాంక్ యూ పురి గారు. ఈ ఫోటో ఎక్కడ? ఇది అబ్రాడ్ మారిషస్. ఓకే, ఏంటి అలా చూస్తున్నాను, బాగుంది అంటున్నావు అంతే, నైస్. థ్యాంక్ యూ పురి గారు. మళ్ళీ అనుష్క గారితో సినిమా ఏమైనా? అమ్మా ఎప్పుడు డేట్ ఇస్తారు, నేను డేట్లు ఇప్పుడే మాట్లాడను. డేట్ ఇవ్వట్లేదా మీరు? లేడీ గ్యాంగ్స్టర్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. రెడీ ఎంత గ్యాంగ్స్టర్ మూవీస్ గీసుకోండి. యా ఎప్పుడు మగ గ్యాంగ్స్టర్లే వస్తున్నారు అందరూ, ఆల్ మేల్ డాన్స్, లేడీ డాన్స్. రెడీ రెడీ మీరు? డాన్ లేదంటే ఇప్పుడు చేస్తున్నారు త్వరలో. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు.